హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి నాన్ ఎగ్జిక్యూటివ్స్ అని ఒక పర్మనెంట్ నోటిఫికేషన్తో మీ ముందుకైతే వచ్చేసాను. సో ఆ పర్మనెంట్ యొక్క నోటిఫికేషన్ ఎక్కడ పడింది, ఎవరెవరు అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలో క్లియర్గా అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఎవరు మిస్ చేసుకోవద్దు. అండ్ మన సొంత రాష్ట్రంలో పోస్టింగ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఎక్కడెక్కడ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో కూడా మన సొంత రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో. సో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ అప్లై ప్రాసెస్ కూడా ఈ వీడియోలోనే కవర్ చేస్తాను ఫ్రెండ్స్, తప్పకుండా చూడండి. ఫ్రెండ్స్, ఇది మన ఛానల్ యొక్క లోగో అండ్ ఛానల్ నేము. సో మీరు యూట్యూబ్లో సర్చ్ చేసినా, గూగుల్లో సర్చ్ చేసినా వస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ వీడియోస్కి వచ్చినట్లయితే మన ఛానల్లో చాలా వీడియోస్ చాలా జెన్యున్గా అయితే పెడుతున్నాం ఫ్రెండ్స్. అప్లై ప్రాసెస్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్, మేము ట్రై చేస్తాము. కొన్ని డౌట్స్ మాకు తెలియట్లేదు ఫ్రెండ్స్, సో అందుకే రిప్లై ఇవ్వట్లేదు, ఎందుకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడము అని చెప్పేసి. అండ్ ఆల్మోస్ట్ ఆల్ ద డౌట్స్కి మేమైతే ఆన్సర్స్ అయితే చేస్తున్నాము. అండ్ ఎవరు మిస్ అయితే అవ్వద్దు, తప్పకుండా అప్లై అయితే చేసుకోండి నోటిఫికేషన్స్కి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, అలాగే షార్ట్స్ రూపంలో కూడా మన ఛానల్ అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్, షార్ట్స్ కూడా పెడుతున్నాను. సో ఇవి కూడా తప్పకుండా చూడండి. సో చూసి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కామెంట్ బాక్స్లో అయితే ఉంటాయి. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, అండ్ నోటిఫికేషన్కి అయితే వచ్చేద్దాము. సో ఇదైతే వచ్చేసి నాన్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ అని క్లియర్గా చెప్పారు. ఎక్కడి నుంచి వచ్చింది అంటే రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ నుంచి పర్మనెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు కరెంట్ కెరియర్ ఆపర్చునిటీస్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ కావాలంటే ఇది క్లిక్ చేయండి, క్లిక్ హియర్ టు అప్లై కావాలంటే ఇది క్లిక్ చేయండి. ఆల్రెడీ అప్లై లింక్ కూడా యాక్టివేట్ అయితే అయ్యింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను డీటెయిల్ నోటిఫికేషన్కి అయితే ఫస్ట్ చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే వచ్చేసి ఒకసారి డేట్స్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. డేట్స్ వీళ్ళు ఎండ్లో ఇచ్చారు, బట్ డేట్స్ తెలుసుకోవడం ఇంపార్టెంట్ కదా. సో డేట్స్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యింది. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఫిబ్రవరి 22 ఉంది. 2024 అయితే ఉంది ఇచ్చారు ఫ్రెండ్స్. అంటే మీరు ఫిబ్రవరి మంత్ వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే వచ్చిందని చెప్పాను కదా. రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఐటీఐ హోల్డర్స్ ఇన్ ఆర్ఎఫ్ఎల్సీ. సో ఆర్ఎఫ్ఎల్సీ యూనిట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ పోస్టింగ్ అయితే ఇస్తారు. రామగుండం ఇక్కడ కొంచెము ఆర్ఎఫ్ఎల్సీ గురించి అయితే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. కంపెనీ ఫార్మడ్ బై నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో ఒకసారి ఇది చూడండి. సో ఇది జస్ట్ వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఫ్రెండ్స్ ఫస్ట్ పొజిషన్ అయితే వచ్చేసి అటెండెంట్ గ్రేడ్ 1 మెకానికల్ అయితే ఉంది. ఫిట్టర్ డీజిల్ మెకానిక్ మెకానిక్ రిపేర్ మెయింటెనెన్స్ ఆఫ్ హెవీ వెహికల్ అయితే ఉంది. దీనికి వేకెన్సీస్ అయితే వచ్చేసి అన్రిజర్వ్డ్ 6 అయితే ఉన్నాయి. డీజిల్ మెకానిక్లో 3, మెకానిక్ రిపేర్ మెయింటెనెన్స్ అండ్ హెవీ వెహికల్లో 2 అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వేకెన్సీస్ అనేవి. నెక్స్ట్ అయితే అటెండెంట్ గ్రేడ్ 1 ఎలక్ట్రికల్ అయితే వచ్చేసి 2 అయితే ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవాలి. టోటల్ వేకెన్సీస్ 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికైతే ఫిట్టర్లో 10 వేకెన్సీస్, అంటే మిగతా కేటగిరీస్ అన్నీ కలిపి అలా ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి టోటల్ వేకెన్సీస్ కూడా. నెక్స్ట్ థర్డ్ అయితే వచ్చేసి అటెండెంట్ గ్రేడ్ 1 ఇన్స్ట్రుమెంటల్ అయితే వచ్చేసి, సో ఎలక్ట్రానిక్స్ మెకానిక్ వాళ్ళు 4 వేకెన్సీస్, ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్ వాళ్ళు 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇవి ఇలా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ వేకెన్సీస్. టోటల్ 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయి అన్రిజర్వ్డ్. మొత్తము అన్ని కలిపి అందరికి కలిపి మాత్రం 39 వేకెన్సీస్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ అన్ని కేటగిరీస్ కలిపి. సో ఇదైతే ఇచ్చారు. ఇంకా కిందికి ఇలా అయితే వచ్చినట్లయితే ఎసెన్షియల్ మ్యాండేటరీ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాము. అటెండెంట్ గ్రేడ్ 1 మెకానిక్ అయితే వచ్చేసి ఫిట్టర్ మెట్రికులేషన్ చేసి ఐటీఐ ఫిట్టర్ చేయాలి. డీజిల్ మెకానిక్ అయితే వచ్చేసి మెట్రికులేషన్ అండ్ ఐటీఐ డీజిల్ మెకానిక్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, కన్సర్న్డ్ సబ్జెక్ట్లో ఐటీఐ మీరు చేసైతే ఉండాలి. ప్రతి సబ్జెక్ట్కి అంతగా అలాగే ఇచ్చారు. ఇక్కడ మెకానిక్ రిపేర్ మెయింటెనెన్స్ హెవీ వెహికల్ కూడా మీరు సంబంధిత దాంట్లో ఐటీఐ చేసి ఉండాలి. సో వీళ్ళకి హెవీ వెహికల్ మెయింటెనెన్స్ ఆఫ్ హెవీ వెహికల్ అయితే వచ్చి ఉండాలి. 18 నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఎలక్ట్రీషియన్కి ఐటీఐ ఎలక్ట్రీషియన్, ఐటీఐ మెకానిక్, ఐటీఐ ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్ అయితే చేసైతే ఉండాలి. 60% అగ్రిగేషన్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. 55 మార్క్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఉండాలి. పీడబ్ల్యూ వాళ్ళకి కూడా 55 అయితే ఉండాలి ఫ్రెండ్స్. సో ఇలా అయితే ఇచ్చారు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్. దీని పే స్కేల్ చూద్దాము. పే స్కేల్ అనేది 21,500 నుంచి 52,000 వరకు అయితే ఇస్తారు. బేసిక్ పే క్యాండిడేట్స్ విల్ ఆల్సో పే ద ఇండస్ట్రియల్ డియర్నెస్ అలవెన్సెస్. కంపెనీ అకామిడేషన్ ఇస్తుంది, హౌస్ రెంటల్ అలవెన్సెస్ ఇస్తాయి ఫ్రెండ్స్. ఇవన్నీ అడిషనల్గా కూడా మీకు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. నాట్ ఓన్లీ శాలరీయే కాదు, ఇది కూడా నోట్ డౌన్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి మీకు
రిజర్వేషన్స్ అయితే కేటగిరీస్ బట్టి అయితే వర్తిస్తున్నాయి ఫ్రెండ్స్. మీకు రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ కూడా వర్తిస్తుంది. సో నేను ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే కవర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు సంబంధించిన గైడ్ లైన్స్ ఎప్పుడైనా సరే, మేము నోటిఫికేషన్ చెప్పినా సరే ఒకసారి మీరు కూడా క్విక్గా చూసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మేము అంటే జనరల్గా చెప్తాం కానీ కేటగిరీ వైజ్గా చెప్పాం కదా ఫ్రెండ్స్. ఒకసారి మీరు చూసుకోండి మీ కేటగిరీ వైజ్గా ఏమైనా స్పెషల్ ఇచ్చారేమో అనేసి పాయింట్స్ ఏమైనా ఉన్నాయో. ఒకవేళ మీ పాయింట్ అర్థం కాకపోతే నాకు కామెంట్ బాక్స్లో తెలియచండి, నేను కూడా ఒకసారి చదివి చెప్తాను ఫ్రెండ్స్. సో మోస్ట్లీ అయితే అందరికీ ఉపయోగపడే పాయింట్స్ అయితే కవర్ చేస్తాను. అప్లికేషన్ ఫీ అయితే వచ్చేసి 200 రూపీస్ పే చేయాలి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ అప్లికేషన్ విల్ బీ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ మ్యాన్ డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్కి అయితే ఫీ అయితే వాళ్ళు ఎక్సెంప్షన్ అయితే ఉన్నారు. వాళ్ళు ఎటువంటి ఫీ అయితే చెల్లించకలేదు. మిగతా వాళ్ళు మాత్రం 200 రూపీస్ ప్లస్ బ్యాంక్ ఛార్జెస్ అయితే చేయాలి. స్టెప్స్ ఫర్ అప్లయింగ్ అయితే వచ్చేసి ఎలా అప్లై చేయాలంటే వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా 22/2/2024 మధ్యలో అప్లై అయితే చేయాలి. ఓన్లీ 1 అప్లికేషన్ పర్ క్యాండిడేట్స్ పర్ పోస్ట్ ఈజ్ అలౌడ్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. వన్స్ ఫీ పే చేస్తే వీళ్ళు రిటర్న్ అయితే ఇవ్వమని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సెలెక్షన్ ప్రాసెస్ అయితే వచ్చేసి 2 విధాలుగా అయితే ఉంది ఫ్రెండ్స్. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో క్యాండిడేట్స్ విల్ బీ కాల్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ బై దెమ్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ప్రకారం. అంటే మీకు సంబంధించిన ఐటీఐలో ఇచ్చే క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. నేను ఇక్కడ CBT ఎగ్జామ్ సిలబస్ ఏమైనా ఇచ్చారు చెక్ చేస్తాను. సో నెక్స్ట్ అయితే వచ్చేసి ట్రేడ్ టెస్ట్ అయితే ఒకటి కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. స్కిల్లర్ ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు సెకండ్. థర్డ్ అయితే ఫైనల్ సెలెక్షన్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. అపాయింట్మెంట్ అండ్ ప్లేస్మెంట్స్ అయితే వచ్చేసి మీకు క్యాండిడేచర్ ఆఫ్ ద అప్లికెంట్ వుడ్ బి ప్రొవిజనల్ సబ్జెక్ట్ సబ్సీక్వెంట్ వెరిఫికేషన్. సో ఇక్కడ అపాయింట్మెంట్ అండ్ ప్లేస్మెంట్ అని ఇచ్చారు ఫ్రెండ్స్. ఎక్కడైతే ఇచ్చారో అన్ని సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి పోస్టెడ్ రామగుండం యూనిట్ ఆఫ్ RFLC. సో ఎక్కడైనా రామగుండం దాంట్లో అయితే పోస్టింగ్ అయితే మీకు ఇవ్వచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఓన్లీ క్యాండిడేట్స్ విల్లింగ్ టు సర్వ్ ఎనీవేర్ ఇన్ ఇండియా నీడ్ టు అప్లై. సో నాకు ఏ రామగుండం యూనిట్లో వచ్చినా పర్వాలేదు అనుకున్న వాళ్ళు మాత్రమే అప్లై చేయమని క్లియర్గా చెప్తున్నారు ఫ్రెండ్స్. పర్మనెంట్ జాబ్ ఎక్కడైనా మీకు క్వార్టర్స్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి కాబట్టి తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. ఇండియన్ నేషనల్స్ అంటే ఏపీ తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు కూడా చక్కగా అప్లై అయితే చేసుకోవచ్చు. 10th క్లాస్ అండ్ ఐటీఐ అయితే ఉండాలి ఫ్రెండ్స్ దీనికి. సో ఇక్కడ నేను ఇంకా మిగతా అప్లికేషన్ ప్రాసెస్ క్లియర్గా చెప్తాను ఇప్పుడు ఎలా చేయాలో అనేసి. ఇందాకే చూపించాను కదా ఫ్రెండ్స్, ఇది అఫీషియల్ వెబ్సైట్లో. ఇక్కడ కింద అప్లై ఆన్లైన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా విండో అయితే ఓపెన్ అయితే అవుతుంది. సో ఈ విండోలో లాగిన్ ఉంది, న్యూ రిజిస్ట్రేషన్ ఉంది, వ్యూ డీటెయిల్స్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ కావాలంటే మళ్ళీ PDF అయితే వస్తుంది. సో ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఎండ్స్ అని రిటన్ టెస్ట్ స్కిల్ టెస్ట్ అయితే వీళ్ళు అనౌన్స్ అయితే చేస్తారు వెబ్సైట్లో. ఇప్పుడు వ్యూ డీటెయిల్స్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ ఉంది కదా, అది ఆల్రెడీ క్లిక్ చేశాను కదా ఫ్రెండ్స్, ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఫ్రెష్ క్యాండిడేట్స్ క్రియేట్ లాగిన్ అయితే క్లిక్ చేస్తున్నాను. సో నేను న్యూ క్యాండిడేట్ని కాబట్టి. సో ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఎలా అయితే కనిపిస్తుంది, పోస్ట్ ఫర్ అప్లయింగ్. సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారు. సో నేను మెకానికల్ పోస్ట్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారు. ఏ డిసిప్లిన్, ఫిట్టరా, డీజిల్ మెకానికా, మెకానిక్ రిపేరా. సో నేనైతే వచ్చేసి ఫిట్టర్కి అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారు. మీ క్యాండిడేట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి, రీఈమెయిల్ ఐడి అంటే ఏంటంటే మళ్ళీ అదే ఎంటర్ చేయండి, పాస్వర్డ్ ఇవ్వండి, మీరే సెట్ చేసుకోవాలి, మినిమం 4 క్యారెక్టర్సే ఉండాలి, మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ ఎస్ అని కొట్టండి. ఇక్కడ ఎస్ అని కొట్టేసి గెట్ ఓటీపీ అండ్ వెట్ టు వెరిఫై ఈమెయిల్ ఐడి మొబైల్. సో మొబైల్కి ఈమెయిల్ ఐడికి రెండింటికి వాళ్ళు ఓటీపీ పంపిస్తారు, రెండింటిని మీరైతే వెరిఫై అయితే చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ వచ్చింది కదా, ఇక్కడ ఓటీపీ బాక్సెస్లో ఎంటర్ చేసేసి ఓకే చేయండి. ఇదైతే వచ్చేసి 2 మినిట్స్ యాక్టివేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్, అందుకోసం నేను క్విక్గా ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఇలా అయితే వస్తుంది, సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అండ్ ఎక్నాలజీమెంట్ హ్యాస్ బీన్ సెండ్ టు యువర్ ఈమెయిల్ ఐడి కూడా పంపించారంట ఫ్రెండ్స్. ఇది ఈమెయిల్ ఐడి, నా ఈమెయిల్ ఐడి. ఇప్పుడు ప్రొసీడ్ టు లాగిన్కి అయితే వెళ్తున్నాను. ప్రొసీడ్కి లాగిన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, సో మెకానికల్ కదా, సో ఇందాక ఇచ్చిన పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఎలా అయితే వస్తుంది, ఫస్ట్ స్టెప్ యాక్షన్ ఫిల్ అప్లికేషన్ ఫామ్ చేయాలి, తర్వాత అప్లోడ్ ఫోటోగ్రఫీ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, అప్లోడింగ్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ క్యాస్ట్ PW డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ అయితే వచ్చేసి క్లిక్ హియర్ టు ప్రివ్యూ సబ్మిషన్ చేయాలి. సో సబ్మిట్ అప్లికేషన్, నెక్స్ట్ ప్రింట్ అప్లికేషన్ ఇలా అయితే ఉంటాయి. సో ఫీ పేమెంట్ వాళ్ళకైతే వచ్చేసి ఫీ పేమెంట్ ఆప్షన్ కూడా ఉంటుంది. బిఫోర్ సబ్మిషన్కి ముందు ఫీ పే చేయాలి కాబట్టి. నెక్స్ట్ అయితే వచ్చేసి ఫస్ట్ ఫిల్ అప్లికేషన్కి అయితే వెళ్తాను. చేంజ్ పాస్వర్డ్ కావాలంటే ఇది క్లిక్ చేయండి, లేదు లాగౌట్ కావాలంటే అది క్లిక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫస్ట్ నేను ఫిల్ అప్లికేషన్ ఫామ్కి అయితే వెళ్తున్నాను.
ఫిల్ అప్లికేషన్ ఫామ్లో క్లిక్ హియర్ టు ఫిల్ పర్సనల్ డీటెయిల్స్, క్లిక్ హియర్ టు ఫిల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, క్లిక్ హియర్ టు ఫిల్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, క్లిక్ హియర్ టు ఫిల్ అడిషనల్ డీటెయిల్స్, ఈ నాలుగు ఫిల్ అయితే చేయాలి. ఫస్ట్ క్లిక్ హియర్ ఫిల్ టు పర్సనల్ డీటెయిల్స్కి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు పోస్ట్ అప్లై చేసింది, అలాగే మీ క్యాండిడేట్ నేము, రిటర్న్ టెస్ట్ సెంటర్స్ అయితే ఇవ్వాలి. రిటర్న్ టెస్ట్ సెంటర్స్ బెంగళూరు అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. మనకైతే వచ్చేసి హైదరాబాద్ అయితే ఉంది, అండ్ విశాఖపట్నం ఉంది, వరంగల్ ఉంది, విజయవాడ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ టెస్ట్ సెంటర్స్ అనేవి. సో మీకు మీ దగ్గర టెస్ట్ సెంటర్ ఏముందో చెక్ చేసుకోండి. సో నేను అదైతే పెడుతున్నాను. ఫస్ట్ నేను హైదరాబాద్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తాను. హైదరాబాద్ తర్వాత ఇక కిందకైతే వచ్చినట్లయితే మనకి విజయవాడ ఉంది, విశాఖపట్నం, వరంగల్ ఉంది. నేను విజయవాడ సెకండ్ అయితే ఇచ్చాను. ఇక్కడ మీ ఫాదర్ నేమ్ అయితే మెన్షన్ చేయండి. ఫాదర్ నేమ్ అయితే వచ్చేసి ఇక్కడ ఏముందో డీటెయిల్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మిస్టర్ అని ఇచ్చేసి మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ కూడా ఇచ్చేసి మదర్ నేమ్ రాయండి. నెక్స్ట్ అయితే వచ్చేసి జెండర్ అయితే ఫిల్ చేయాలి. నెక్స్ట్ జెండర్ ఫిల్ చేయాలి. జెండర్ మీరు మేలా ఫీమేలా ఏదో ఫిల్ చేయండి. నెక్స్ట్ అడ్రస్ ఫర్ ద కమ్యూనికేషన్, సో మీరు ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నారో అది రాయండి. సో పర్మనెంట్ అడ్రస్, మీరు పర్మనెంట్గా మీరు ఏ అడ్రస్లో ఉంటారో అది కూడా రండి. ఒకవేళ రెండు సేమ్ అయితే ఇక్కడ క్లిక్ చేసినట్లయితే సేమ్ అయితే వస్తాయి. మీ ఈమెయిల్ ఐడి, ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి, అంటే వేరే ఈమెయిల్ ఐడి. మీ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఎస్టీడీ కోడ్, టెలిఫోన్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ ఇచ్చినా పర్లేదు ఫ్రెండ్స్. కాంటాక్ట్ నెంబర్ మ్యాండేటరీ కాదు. వెదర్ కాశ్మీరీ మైగ్రెంటా మీరు అడుగుతుంది, నేను నో అని పెడుతున్నాను. మీ కేటగిరీ ఏంటో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఆర్ ఏ పర్సన్ విత్ డిజబిలిటీ అనేది అడుగుతుంది, నేను నో అని మెన్షన్ చేస్తున్నాను. మీ మ్యారిటల్ స్టేటసా, మీరు మ్యారీడా, అన్మ్యారీడా, విడోనా, డివోర్సియా, ఏవిడోవరా ఏదైతే అది మెన్షన్ చేయండి. నెక్స్ట్ అయితే వచ్చేసి మీ నేషనాలిటీ ఏంటో మెన్షన్ చేయండి, ఇండియానా, అదరా అయితే మెన్షన్ చేయండి. సో మీరు ఏం చేసినా పర్వాలేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి ఎక్స్ సర్వీస్ మ్యానా, ఆర్ యూ రెగ్యులర్ ఎంప్లాయ్ ఆఫ్ ఆర్గనైజేషన్, మీరు ఏమైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్లో కానీ అటానమస్ బాడీలో రెగ్యులర్ ఎంప్లాయ్ అనేది అడుగుతుంది, నో పెడుతున్నాను. పర్మనెంట్ ఎంప్లాయ్ అనేది నేను నో అని పెడుతున్నాను. ఒకవేళ పర్మనెంట్ ఎంప్లాయ్ అయితే మాత్రం ఎంప్లాయ్మెంట్ నెంబర్ ఇవ్వండి. మీకు సంబంధించిన ఆర్ఎఫ్సిఎల్ వాటిల్లో ఎవరైనా మీరు రిలేటివ్స్ పనిచేస్తుంటే ఆ రిలేటివ్ ఎస్ పెట్టేసి ఆ రిలేటివ్ యొక్క ఎంప్లాయ్ ఐడి ఇవ్వండి, రిలేషన్ ఏంటో రాయండి. సో ఇవన్నీ ఇచ్చి సేవ్ పర్సనల్ పర్టికులర్స్ క్లిక్ చేసినట్లయితే క్లిక్ హియర్ ఫిల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్కి అయితే వెళ్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టెప్ క్లిక్ హియర్ టు ఫిల్ అప్లికేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్కి అయితే తీసుకెళ్తుంది. ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటంటే 10th కాబట్టి 10th ఎంటర్ చేసి యాడ్ క్వాలిఫికేషన్కి వెళ్ళినట్లయితే ఆ 10th యొక్క మీరు ఎక్కడ చదివారు, ఎక్కడి నుంచి ఎక్కడ వరకు చేశారు, ఏ బోర్డులో, ఏ యూనివర్సిటీలో, ఏ స్కూల్లో, ఏ స్కీమ్ మార్కింగ్, ఏ మార్కింగ్ స్కీమ్ ఏంటి, సో సిజిపిఎనా గ్రేడ్సా, సో ఎన్ని గ్రేడ్స్ వచ్చాయి, ఎంతకి ఎంత గ్రేడ్స్ వచ్చాయి, ఎంత పర్సంటేజ్, ఏ డివిజను, ఏ డెలివరీ మోడు, ఫుల్ టైమా, పార్ట్ టైమా, రెగ్యులరా, ఫస్ట్ డివిజనా, సో ఇవన్నీ డీటెయిల్స్ ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత సేవ్ క్వాలిఫికేషన్కి వెళ్ళండి. నెక్స్ట్ అయితే వచ్చేసి సెకండ్ సేమ్ ఇక నెక్స్ట్ వెళ్ళేసి ఏం చేస్తారు, యాడ్ క్వాలిఫికేషన్కి వెళ్ళిపోయి మళ్ళీ ఇంటర్మీడియట్ ఇవ్వండి. అక్కడ నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు. సో ఫ్రెండ్స్ నేను 10th డీటెయిల్స్ అయితే ఇచ్చేసాను కదా, ఇక్కడ మళ్ళీ ఏం చేస్తారంటే ఇంటర్మీడియట్కి వెళ్ళండి. ఇంటర్మీడియట్కి వెళ్ళేసి యాడ్ క్వాలిఫికేషన్కి వెళ్ళి సో మళ్ళీ ఆ డీటెయిల్స్ ఇవ్వండి. ఒకవేళ ఇంటర్మీడియట్ చదివితే, ఒకవేళ ఐటీఐ చదివితే డైరెక్ట్గా ఐటీఐ డీటెయిల్స్ ఇచ్చేయండి. యాడ్ క్వాలిఫికేషన్కి వెళ్ళండి, ఐటీఐ డీటెయిల్స్ ఇచ్చి సేవ్ క్వాలిఫికేషన్కి అయితే వెళ్ళిపోండి. క్లిక్ హియర్ టు ఫిల్ ద ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్కి అయితే తీసుకొచ్చింది ఫ్రెండ్స్. ఎక్స్పీరియన్స్ డీటెయిల్లో మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే, ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నా మెన్షన్ చేయండి. ఎప్పటి నుంచి ఇప్పటి వరకు పనిచేశారు, ఏ ఆర్గనైజేషన్లో పనిచేశారు, ఏ లొకాలిటీ, ఏ డిజిగ్నేషన్లో పనిచేశారు, ఏ గ్రేడ్, ఎంత శాలరీ ఇచ్చారు మీకు, ఏ బ్రాంచ్, ఇండియన్ మిలిటరీ ఫోర్స్ ర్యాంక్ హెల్డ్, సో ఇవి ఉంటే వాటి ఇవ్వండి. సో నేచర్ ఆఫ్ ద జాబ్ రాయండి. రీజన్ ఫర్ ఎగ్జిట్, సో ఎందుకు వదిలేశారు కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. యాడ్ ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళేసి డీటెయిల్స్ ఇవ్వండి. ఒకవేళ మీకు యాడ్ ఎక్స్పీరియన్స్ లేకపోతే ప్రొసీడ్ టు నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళిపోండి. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిన తోటే ఇలా అయితే కనిపిస్తుంది, అడిషనల్ ఇన్ఫర్మేషన్ స్టెప్కి తీసుకొస్తుంది ఫ్రెండ్స్. ఇఫ్ సెలెక్టెడ్ స్పెసిఫై ద మినిమమ్ రిక్వైర్డ్ జాయినింగ్ టైం, ఎన్ని డేస్లో జాయిన్ అవుతారు, అంటే ఇమీడియట్గా జాయిన్ అవుతారా, 1 week తీసుకుంటారా, 1 month తీసుకుంటారా. సో ఇమీడియట్ అయితే ఇమీడియట్ రాయండి. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీ దగ్గర ఏమన్నా ఉంటే, కొంతమంది ఎన్సీసీ వాళ్ళు ఉంటారు, కొంతమంది చెస్ నేషనల్ లెవెల్ ప్లేయర్స్ ఉంటారు, మీ దగ్గర అడిషనల్గా ఏ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ ఉన్నా మెన్షన్ చేయండి. కొంతమంది యాక్టివ్ పార్టిసిపెంట్స్లో ఉంటారు, సో సేవ చేయడానికి ఉంటారు కదా ఫ్రెండ్స్. మీ దగ్గర ఎటువంటి ఉన్నా రాయండి. నాలెడ్జ్ ఏ లాంగ్వేజ్ వచ్చు, సో మదర్ టంగ్ ఏంటి, అదర్ లాంగ్వేజెస్ మీకు రాయడం, చదవడం, మాట్లాడడం ఎన్ని లాంగ్వేజెస్ వస్తా అన్నీ రాయండి. రాసేసిన తర్వాత వెదర్ ఎనీ సివిల్ క్రిమినల్ యాక్షన్ మీ మీద ఉందా అని అయితే అడుగుతున్నాను, నేను నో పెడుతున్నాను. ఎనీ పెనాల్టీ కానీ పనిష్మెంట్ కానీ ఎప్పుడైనా జరిగిందా, నేను నో పెడుతున్నాను. ఇవన్నీ ఇచ్చేసి ఐ హియర్ టు యాక్సెప్ట్ అని చేసి సేవ్ అడిషనల్ డీటెయిల్స్కి అయితే వెళ్ళండి.
ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే వచ్చేసి ఫోటో అండ్ ఇమేజ్ అప్లోడ్ చేయాలి. ఇమేజ్ అనేది ఫోటో సైజ్ వచ్చి 20 KB నుంచి 50 KB మధ్యలో ఉండాలి. అలాగే సిగ్నేచర్ అయితే వచ్చేసి 10 KB నుంచి 20 KB మధ్యలో ఉన్న ఇమేజ్ అండ్ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసి నెక్స్ట్కి వెళ్ళండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, అప్లోడ్ చేసిన తర్వాత క్లిక్ హియర్ టు అప్లోడ్ యువర్ ఫోటోగ్రాఫ్ అని అంటే ఇక్కడ ఫోటోగ్రాఫర్ సిగ్నేచర్ అయితే పడుతున్నాయి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ చూడండి, చూస్ ఫైల్, క్లిక్ హియర్ టు 10th సర్టిఫికేట్స్, అలాగే ఐటీఐ సర్టిఫికేట్, సో క్లిక్ హియర్ టు అప్లోడ్ ఐటీఐ మార్క్ షీట్ అప్లోడ్ చేయమన్నారు. ఐటీఐ ఫైనల్ డిగ్రీ అప్లోడ్ చేయాలి, ఐటీఐ మార్క్ షీట్ అప్లోడ్ చేయాలి. అన్ని సైజెస్ అన్ని 300 KB నుంచి దాట్ అయితే ఉండకూడదు, నాట్ ఎక్సీడ్ 300 KB. అండ్ ఫార్మాట్ షుడ్ బీ ఇన్ PDF ఓన్లీలో అప్లై చేసి సేవ్ అండ్ ప్రొసీడ్ సబ్మిట్ అప్లికేషన్కి అయితే వెళ్ళిపోండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ప్రతిదీ చూస్ ఫైల్ అని క్లిక్ చేసి డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్లిక్ హియర్ టు 10th సర్టిఫికేట్ అని క్లిక్ చేయండి. అప్పుడు మాత్రమే ఇలా పక్కన డిస్ప్లే అవుతుంది PDF ఫైలు. ఇవి చేసి సేవ్ ప్రొసీడ్ సబ్మిట్ అప్లికేషన్కి అయితే వెళ్ళిపోండి. డాక్యుమెంట్స్ అప్లోడింగ్ సక్సెస్ఫుల్లీ, ప్రొసీడ్ టు ప్రివ్యూ అప్లికేషన్ ఫామ్కి అయితే వెళ్తున్నాను. సో ప్రివ్యూ అప్లికేషన్ ఫామ్లో ఓకే అని క్లిక్ చేస్తున్నాను. ఓకే అని క్లిక్ చేయడం తోటి నా డీటెయిల్స్ అన్ని క్లియర్గా అయితే కనిపిస్తాయి. ఫ్రెండ్స్ ఇక్కడ ఎడిట్ అప్లికేషన్ ఫామ్ కావాలంటే ఎడిట్కి వెళ్ళండి, ప్రొసీడ్ టు సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ కావాలంటే ప్రొసీడ్ టు సబ్మిట్ చేయండి. అన్ని డీటెయిల్స్ ఒకటికి రెండుసార్లు చెక్ చేయండి. ఫ్రెండ్స్ ఎడిట్ ఆప్షన్ అనేది మళ్ళీ యాక్టివ్గా ఉంటుందో లేదో తెలియదు మనకి. సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు. కాబట్టి మీ డీటెయిల్స్ ఎప్పుడైనా సరే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, మీ పర్సనల్ డీటెయిల్స్, మీ నేము, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇవన్నీ కరెక్ట్గా అయితే ఉండాలి. ఫ్రెండ్స్ మిగతా వాటిలో లెటర్స్ మిస్టేక్ ఉన్నా ఏం కాదు, కానీ ఇవి మాత్రం, ఈ పర్టికులర్ డీటెయిల్స్ మాత్రం కరెక్ట్గా ఉండాలి. బట్ ఏట్లో మిస్టేక్ లేకుండా చూసుకోండి. ఫ్రెండ్స్ నేను అన్నీ చెక్ చేసుకున్నాను. చెక్ చేసుకుంటే నా అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. కాబట్టి నేను ఏం చేస్తానంటే సబ్మిట్కి అయితే వెళ్ళిపోతాను. ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్రొసీడ్ టు సబ్మిట్ అని క్లిక్ చేయడం తోటి త్రో SBI కలెక్ట్, ఎందుకంటే ప్రతి ఒక్కరికి 200 రూపీస్ పే చేయాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి మాత్రమే ఎక్సెంప్షన్ అయితే ఉన్నారు. ఐ హియర్ టు యాక్సెప్ట్ దట్ కన్ఫర్మ్ ద అండర్టేకింగ్ అనేది అడుగుతుంది. ఎస్ అని అయితే క్లిక్ చేస్తున్నాను. డూ యూ వాంట్ టు ప్రొసీడ్ టు పేమెంట్, ఎస్ అని క్లిక్ చేసుకుంటున్నాను ఇక్కడ కూడా. సో సబ్మిట్ చేసినట్లయితే మిమ్మల్ని 200 రూపీస్ పే చేయమనైతే అడుగుతుంది. సో ప్రొసీడ్ టు SBI కలెక్ట్ పేమెంట్కి అయితే వెళ్తున్నాను. ఫ్రెండ్స్ పేమెంట్కి వెళ్ళిన తోటే ఓకే అని క్లిక్ చేస్తున్నాను. నన్ను రిడైరెక్ట్ చేసింది పేజ్కి. రిడైరెక్ట్లో ఇక్కడ చూడండి, రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్కి నేను పే చేస్తున్నాను. సో పేమెంట్ కేటగిరీ ఏంటి, ఎలా పేమెంట్ చేస్తారు, సో ఎంత అమౌంట్ ఫీ పే చేస్తున్నారు, సో ఎలా పే చేయాలి, మీ మొబైల్ నెంబరు, కేటగిరీ, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, అమౌంట్, సో అవన్నీ రిమార్క్స్ అన్ని ఇచ్చేసి నేము, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ కూడా మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చేసి ఐ హ్యావ్ రెడ్ అండ్ అగ్రీడ్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఇక్కడ ఇచ్చిన క్యాప్చర్ అంట చేసి నెక్స్ట్కి వెళ్ళినట్లయితే మిమ్మల్ని వెరిఫై పేమెంట్ డీటెయిల్స్కి తీసుకెళ్తుంది. నెక్స్ట్ కంప్లీట్ పేమెంట్కి అయితే తీసుకెళ్తుంది. తర్వాత ప్రింట్ రిసెప్ట్కి అయితే వస్తుంది. సో పేమెంట్ అనేది మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఏటీఎం, మీరు ఎలా అయినా పే అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ 200 రూపీస్ పే చేయాలి. నేను అన్రిజర్వ్డ్ కేటగిరీ కాబట్టి. సో ఫ్రెండ్స్ ఇలా అప్లై చేయాలి ఈ రామగుండం పొజిషన్స్కి. తప్పకుండా అప్లై చేయండి. మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా ఉంటే, ఐటీఐ వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలియచేయండి ఇలా పర్మనెంట్ పొజిషన్స్ పడ్డాయనేసి. సో ఇది ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ అప్లై ప్రాసెస్. మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.